Smita Sabharwal madam garu request chestunnam alage So, why don't we start with one of the women who are starting to talk? ఆల్రెడీ కేసీఆర్ న్యూ టికెట్ వాడి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కానీ అది మీకు అలవాటు. సో జస్ట్ 2-3 మంత్స్ మీరు తీసుకుంటే ఎగ్జాక్ట్ మీకు కావాల్సిన హెచ్బి ఎంత ఉండాలి, ఎవరికి ఐడియా ఉందా? దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఫర్ దాట్ వీ ఆల్ హ్యావ్ టు బి యునో వెరీ సింగిల్ ఫోకస్. సో 9 లేడీస్ యూ షుడ్ మేక్ ష్యూర్ బై ద టైమ్ దే రీచ్ దేర్ డెలివరీ డేట్. ఇఫ్ యూ డూ ఇట్ డాగెడ్లీ ఫర్ మై ఆంటిసిపేషన్ పార్టీ అండ్ శ్వేత ఆల్సో. Make sure that the birth weight of the, you know, child and the mother is, this is our only concern as on height gani, weight gani, any parameters apne mother ki drishti lo correct ga untene pillar baaguntaru. Meeru kuda itvanti awareness andarki undali. Chaala happy mee maata vini. She is having more low Telangana lo malnutrition undadu. Oka talli ki swanta hemoglobin enta undi avagana unte chaalu. డిజైన్ చేసి మళ్ళీ ఇది నచ్చుతుందా అని నాకు అడిగితే నేను చెప్పలేదు, తప్పనిసరిగా నచ్చుతాయి. సో మగ్లో సాగాలి, అది ఎందుకు అట్లా? సో వి వై డోంట్ వి స్టార్ట్ విత్ వన్ ఆఫ్ ద ఉమెన్ ఆల్రెడీ కేసీఆర్ న్యూ టికెట్ వచ్చింది ఈ రోజు మన అదృష్టం మన గౌరవం. 777 ఆల్మోస్ట్ 5 సంవత్సరం అయింది ఇప్పుడు బాగా హిట్ కదా ఆ స్కీమ్. హిట్ ఉందా లేదా, ఉపయోగం ఉందా లేదా? లేదంటే మేము మానేద్దాం, నో ప్రాబ్లం. సో ఎవరికి డెలివరీ అవుతున్నాయి వాళ్ళకి వెంటనే కొన్ని సౌకర్యం వస్తున్నది అంతే, ఇంట్లో పెద్ద ఏం లేదు. కానీ డెలివరీ అయిన ముందు మీ ఆరోగ్యం చూసుకోవడానికి ఇదే ప్రయత్నం అనేది చిన్న తేడా. సో ఇది కొంచెం మనం అర్థం చేసుకుంటూ వేరే ప్రదేశాల్లో పోయి నేర్చుకుంటూ మేము అందరు వెళ్ళాము. అక్కడే ఉండి అన్ని గ్రామాలు తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా బావి జరుగుతున్నాయని మనం గమనించి వచ్చి ఇక్కడే ఈ స్కీమ్ గురించి మా సీఎం గారికి చెప్తే వెంటనే వారు ఒప్పుకొని తప్పనిసరిగా మన గ్రామీణ ప్రాంతాలకి ఉన్నటువంటి మహిళలకి అందరికీ మనం ఆరోగ్యంగా చూడాలి. పుట్టిన బిడ్డలు అందరూ మంచి 3-3.5 కేజీ పైన ఉంటే అసలుగా భవిష్యత్తులో సమస్యనే రాదు. ఓకే, సో ఇదే ఉంది. ఇప్పుడు మీ మీ అభిప్రాయం, హిమోగ్లోబిన్ కౌంట్ అంటే మీకే ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితికి ఒక మెయిన్ చిహ్నం రైట్? హిమోగ్లోబిన్ కౌంట్ అంటే మేము వెంటనే చూసుకుంటూ అర్థం చేసుకుంటాం. ఒకరికి 6 ఉంటే 7 ఉంటే మదర్కి ప్రాబ్లం ఉండొచ్చు, తర్వాత పుట్టిన పిల్లలకి కూడా ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు ఇవంతా ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరైనా రోగం వస్తుంది రైట్? సో ఇదే ఉంది చిన్న మనం చెప్పిన పాయింట్. ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్కి మెయిన్ ఉద్దేశం పుట్టిన పిల్లలకి బర్త్ వెయిట్ ఇప్పుడు 3-3.5 కేజీ కంటే తక్కువ ఉండకూడదు. అందరూ అలాగే మీరు ఆరోగ్యంగా తయారవ్వాలి. ఓకే, 2-2.5 ఇప్పుడు ఆ కాలం అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. ఇంకా మన ఆహారం బట్టి మన తిండి మన లైఫ్ స్టైల్ ఎంత ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కదమ్మా, మళ్ళీ సెల్ ఫోన్ పెట్టి ఇంత మనం డెవలప్మెంట్ పెట్టి ఇంత గ్రామంలో ఇంత అభివృద్ధి చేసి పిల్లలకి మనం కావాల్సిన స్థాయికి తీసుకువెళ్ళకపోతే అది మన ఫెయిలియరే మేము అనుకోవాలి, అంతే కదమ్మా. రేపు ఈ అవగాహన అయితే మీరు మా ఆశా వర్కర్స్ కానీ మా అంగన్వాడీ టీచర్స్ కానీ అందరూ ఈ ఒకటి అవగాహన, ఈ ఒకటి అవేర్నెస్ తీసుకురావాలి పిల్లల మీద కాన్సన్ట్రేట్ ఎలా చేయాలని. కొన్ని కొన్ని ప్రాంతం ఉన్నాయి మన దేశంలోనే ఉంది, కేరళ అని, కేరళ అని విజ్ఞారండి స్టేట్, కేరళ తమిళనాడు అక్కడ అసలుగా చాలా తక్కువ శాతం, తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు, బలహీనత ఉన్న పిల్లలు చాలా తక్కువ శాతం. ఎంత అతి పేద గ్రామంలో పోతే కూడా పిల్లలు అయితే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు. సో వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు కదా, మనం తింటున్న అన్నమే తింటున్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇంత డెవలప్మెంట్ వచ్చింది, ఇంత అవగాహన వచ్చింది? అంటే పిల్లల మీద వాళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. సింపుల్ విషయం, పెద్ద దీంట్లో ఏం కాంప్లికేషన్ లేదు, ఏదైనా మీరు రాకెట్ సైన్స్ అని అంటాము అంటే ఆలోచించకూడదు. ఇది ఒక చాలా పెద్ద ఇంటర్వెన్షన్. కమిషనర్ గారు ఇద్దరు మాట్లాడతారు, చెప్తారు. ఇప్పుడు దేశమంతా మేము ఎన్నో 50-60 సంవత్సరం నుంచి వింటున్నాం
ఆ బలహీనత 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 ఆ స్టోరీ ఎప్పుడు అసలుగా ఆగట్లేదు. ఎందుకు? ఎందుకంటే మేము ఇటువంటి ఇంటర్వెన్షన్ చేయట్లేదు. సో ఇప్పుడు మొదలు పెడితే ఇంకా 2-3 ఇయర్స్లో ఆ పుట్టిన శిశువులకి వెయిట్ కరెక్ట్ ఉంటే అన్ని దాని తర్వాత సెట్ అయి నడుస్తుంది. సో దీని తర్వాత కూడా 6 ఇయర్స్ వరకు మీరు 6 ఇయర్స్ వరకు పిల్లలకి బాగా చూసుకోవాలి. ఆ టైం వరకు మదర్స్ మంచిగా చూశారు, వాళ్ళకి ఆరోగ్యం కాపాడారంటే జీవితం అంతా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. దీని తర్వాత ఏం ఇబ్బంది రాదు. మేమేం ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పండి? ఇంతకుముందు మీరు అంటే అది కూడా ఎవరు అడగలేదు, మనమే అనుకొని ఆలోచించి మా సీఎం గారు హామీ ఇచ్చి మీ అందరి కోసం చాలా బాగుంటుంది, మీరు చివరి రోజు వరకు పొలాల్లో కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంటిలో ఉండి మంచి ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఆ ఉద్దేశంతో కేసీఆర్ కిట్ కూడా చేయడం జరిగింది. అయితే దాదాపు 3 సంవత్సరం అయిపోయింది, 3-4 ఇయర్స్ ఓల్డ్. Thank you.